పెరుగుతో చాలా రుచికరమైన రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు, రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం స్వీట్ లాగా కూడా తీసుకోవచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. అందుకోసం ముందుగా ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాము. తీయటి పెరుగైనా తీసుకోవచ్చు అండి, పుల్లగా ఒకవేళ పెరుగు ఎక్కువగా మిగిలినట్లయితే పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న పెరుగుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు వరకు పెరుగు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పెరుగులోకి మళ్ళీ ఒక చెంచా కానీ రెండు చెంచాలు కానీ నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి, అలాగే పావు చెంచా వరకు వంట సోడా వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాము. ఈ వంట సోడా వేసుకునేసరికి మనకి పెరుగు అనేది నురుగు నురుగ్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా నురుగ్గా వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 2.5 చెంచా వరకు పంచదార వేసుకుంటున్నానండి. పంచదార ఇష్టం లేదు అనుకునే వాళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగులో పంచదార బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనం ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది కలుపుకోవాలి. అది వచ్చేసి గోధుమ పిండి. మీరు కావాలంటే గోధుమ పిండికి బదులు మైదా అయినా వేసుకోవచ్చు. అయితే ఇంత గోధుమ పిండి అని క్వాంటిటీ లేదండి. ఒక అరకప్పు పెరుగు తీసుకున్నాం కాబట్టి 1/4 కప్పు వరకు గోధుమ పిండి పడుతుంది. అంటే చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నాకు మొత్తం మీద గోధుమ పిండి అనేది 1/4 కప్పు వరకు పట్టింది, అరకప్పుకి 1/4 కప్పు. ఈ విధంగా కలుపుకునేటప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఆఖరిని మళ్ళీ కలుపుకోండి. అయితే ఈ పిండి అనేది మనకు మరీ గట్టిగా ఉండకూడదండి. చూడండి, ఈ విధంగా కొంచెం లూజ్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మనం బోండాల్లాగా వేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వీటిని ఇలా చట్నీతో కూడా తినేయచ్చండి. కొంచెం పంచదార వేసుకున్న ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగా ఇష్టపడతారు. అసలు ఉట్టియే తినేయచ్చు, చట్నీతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తినేటప్పుడు కొంచెం తీగా దూదిలాగా చట్నీతో తింటుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని మనం స్వీట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అరకప్పు పంచదార 1/4 కప్పు నీళ్లు పోసుకొని ఈ పంచదార అలాగే నీళ్ళని చక్కగా కలుపుకోవాలి. లేపాకానికి కొంచెం దగ్గరగా వచ్చేటట్లుగా చూసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు ఒక యాలకును కూడా దంచుకొని వేసుకోవాలి. లేపాకానికి కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇక నేను అన్నిటినీ వేయటం లేదండి, పెరుగు బోండాలన్నీ వేయకుండా కొన్ని బోండాలు పాకంలో వేసుకుంటున్నాను, కొన్నిటిని సపరేట్గా బ్రేక్ఫాస్ట్ లాగా పెడుతుందన్నమాట. ఈ విధంగా బోండాలు వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటే చాలు మనకి పెరుగుతో స్వీట్ బోండం రెడీ అయిపోయినట్టే. మరి మీ అందరికీ పెరుగు అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ 2 రకాల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.